నమస్తే, వెల్కమ్ తెలుగు రుచి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మొదటి రోజు మన తెలుగు రుచిలో సందడి చేయడానికి మనకి స్పెషల్ గెస్ట్లు కూడా ఉన్నారు. వారెవరో కాదు, పాడతా తీగ కార్యక్రమంలో మీకు ఎంతో సుపరిచితులైన సింగర్స్. మరి ముందుగా ఫస్ట్ రన్నర్ పైన లేఖ్యాకి స్వాగతం చెప్పేద్దాం. వెల్కమ్ లేఖ్యా. నూతన సంవత్సర శుభాకాంక్షలు. థాంక్యూ అక్క. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ మధ్య పాడితే తీయగలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచావు కదా. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దానికి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాటలు చాలా పాడి, సో ఎలా ఉండింది ఆ ఫీల్? చాలా ఎగ్జైటెడ్గా, చాలాసార్లు నర్వస్గా కూడా అనిపించింది. అనిపించిందా? ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఎపిసోడ్స్ ఇంకా కొత్త కొత్తగా అనిపించింది. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. మనతో పాటు వంట చేయడానికి, హెల్ప్ చేయడానికి మనకి రావు గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా వెల్కమ్ చెప్పేద్దామా? షూర్ అక్క. ఓకే, రావు గారు వెల్కమ్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు లేఖ్యా. మన గెస్ట్, హ్యాపీ న్యూ ఇయర్. థాంక్యూ అండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఫుల్ జోష్? ఫుల్ జోష్ చూస్తే తెలియట్లేదా? అంతేనా? సో ఇంకా మనం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం కాబట్టి ఇంకా కొత్త కొత్త వంటలు మీరు ప్రయోగాలు చేయాలనేసి నేను కోరుకుంటున్నాను రావు గారు. టాగ్ లైన్ చాలా ఈజీగా ఉండాలి, ఈజీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, తెలుగు రుచి అనగా బా అనేటట్టు ఉండాలి. అది కదా 2020. ఎస్, 2020లో ఈసారి మనం ఇంకా అలా ముందుకెళ్ళాలి. రావు గారు కూడా వచ్చారు కాబట్టి మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మొదలు పెట్టేద్దాం. ఆహా, ఏమి రుచి! రావు గారు, న్యూ ఇయర్ స్పెషల్. ఓకే, సో మొదటి రోజు కాబట్టి మరి ఏం చేయబోతున్నారు ఆహాయం రుచిలో? ఓకే, చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట. శనగాకు ఉన్నాయి చూసారు, శనగాకు దాంతో మటన్ కూర చేస్తాం. ఓ, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను శనగాకు. తెలుసా, విన్నావు ఎప్పుడు? శనగాకుతో. సో శనగాకు ఇప్పుడు సీజన్ అనమాట. ఇంకా శనగలు, పచ్చి శనగలు దొరుకుతాయి, దాంతో ఆకులు కూడా టెండర్గా ఉంటాయి. అవి మనం మటన్ కూరలో వేసి చేస్తాం. సంథింగ్ డిఫరెంట్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను, తెలియదు నాకు కూడా. చూసేద్దాం అయితే శనగాకు మటన్ కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. శనగాకు మటన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగాకు 1 కప్పు, మటన్ 1/4 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్. ఎస్. సో ఫస్ట్ నూనె, ఉల్లిపాయలు, సో ఫస్ట్ కి ఫైర్ వర్క్స్ చేద్దాం వద్దా అంటారా? చేయండి చేయండి, గెస్ట్లు కూడా చూస్తారు. వస్తుంది కదా. అంతేనా? మీరు ఇంతకుముందు చూసాను కదా, పైదాకా వస్తుంది కదా. ఓకే, కొత్త సంవత్సరంలోని రెజల్యూషన్స్ ఏంటి ఎదుట అనుకుంటావరా? ఇంకా ఎక్కువ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ నేర్చుకోవడం, వినడం, ఇంకా నా ఫేవరెట్ సింగర్స్ అందరితో కలిసి పాడడం, అన్ని అన్ని ఉన్నాయన్నమాట. నెరవేరిపోతాయి. రాగారు, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి. మటన్ ఇవి ఉడికించింది అనమాట. ఇప్పుడు షోలో చూపించి ఇలా చేస్తాం. అదర్వైజ్ మీరు ఇంట్లో అంటే స్ట్రైట్గా పచ్చి మటన్ వేసుకొని అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. నీళ్ళు అవసరం అవుతాయి? లేదండి, ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదు. సో లేఖ్యా, పాడుతీగలోకి వచ్చినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ముందు నువ్వు పాడిన మొదటి పాట ఇది. చినుకు తడికి చిగురు తడుగు పాడు. ఆ
చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలి మనసు పడు పాదమా, ఊహలి ఉలికి పడు ప్రాయమా, హిందోళం లాసాగి అందాల శిలైరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. బాపాడు. సో బాలసుబ్రమణ్యం గారు ఏమన్నారు ఫస్ట్ ఆ కమెంట్స్ ఉండిపోతే కదా మనసులోనే? ఆయన యాక్చువల్లీ అప్పుడు చెప్పకూడదు, ఫస్ట్లో సెలెక్షన్ అప్పుడు ఏం చెప్పకూడదు, ఏమి మాట్లాడలేదా, బాగుంది ఏమి చెప్పలేదా? ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్లో చెప్పారు, అది కాదు, అది సెలెక్షన్ ఎపిసోడ్. చాలా బాగా పాడావు, కొంచెం ఓపెన్గా పాడమని చెప్పారు, అంతే. సో చాలా ఇచ్చారు, యా చాలా డెవలప్ అయింది అది మాత్రం. సూపర్. రావు గారు, ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కారం కొంచెం, ధనియాల పౌడర్, జీలకర్ర, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ ఒకసారి కలుపుకుందాం. కొంచెం నీళ్ళు పోయండి. ఈ శనగ ఆకులు వచ్చి మనం కొమ్మలు అవి లేకుండా డైరెక్ట్ ఆకులు మాత్రమే వెయ్యాలా? ఎస్. సో ఫైనల్ గా ఆకు శనగల శనగ ఇవి ముందు ముందుగానే మనం కడిగేసేసి ఆరబెట్టేసుకోవాలి. కొంచెం నిలిపండి. లిడ్ క్లోజ్ చేయాలా? సో లేక్యా, పాడుతూ తీగని జర్నీ మేము చూస్తూ వచ్చాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా, లైక్ ఏంటి? నేను ప్రస్తుతం 9th క్లాస్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. సో చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సింగింగ్ అంతేనా? అంతే అక్క. ఆల్ ది బెస్ట్. సో ఇంకొంచెం మగ్గాలి కదా? ఎస్. సో మరి కాసేపు మగ్గాలి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అతివలు అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, అందులో భాగంగా రకరకాల ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. వాటిలో ముత్యాల ఆభరణానికి పెద్ద పీట వేస్తాం. ముత్యాల ఆభరణాలు వేసుకోవడం వల్ల మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాం. మరి ముత్యాల ఆభరణాలు క్లీనింగ్ విషయంలో మాత్రం ఎలా క్లీన్ చేయాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఆలివ్ ఆయిల్లో కాటన్ కొద్దిగా ముంచుకుని దాంతో ముత్యాల ఆభరణాలు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వాటికి పట్టినటువంటి మురికంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా అవి కొత్త వాటిలాగే బాగా షైనీగా మెరుస్తూ ఉంటాయి. చిక్క చేస్తారు కదా, ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్. మరి నువ్వు ఎప్పుడైనా ఇంట్లో వంటలు ట్రై చేసావా? లేదక్క, అమ్మకి హెల్ప్ చేస్తాను. ఫుడ్లో ఏ ఇండియన్ ఫుడ్ ఇష్టమా, లేకపోతే పిజ్జా బర్గర్లా? ఫాస్ట్ ఫుడ్ అంతే కదా. మరి సరా గారు, ఓకే ఇప్పుడు డిష్ అవుట్ అనమాట. అంటే మీరు ఇది మీరు ఇప్పుడు కొంచెం గ్రేవీగా చేసాం, మీకు కొంచెం డ్రైగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. అంటే వేపుడులాగా చేసుకోవచ్చు. ఆకుకూరతో ఇంకా కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం దగ్గరగా చేసుకుంటే అది చపాతీలు చాలా బాగుంటుంది అనమాట. శనగాకు మటన్ కూర. థ్యాంక్ యూ రావు గారు. శనగాకు మటన్ కూర, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. శనగాకు మటన్ కూర తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత శనగాకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగాకు మటన్ కూర రెడీ. శనగాకు మటన్.
కారం బాగుంది, కారంగా ఉంది. కానీ మనం డిస్కస్ చేసాం కదా మునగాకు ఎలాగో, ఆకు ఆ ఫైబర్ ఉంటుంది, ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. బాగుంది, ఓకే కదా? బాగుంది. ఓకే, సో ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే పెరుగు కాస్త ఫ్రెష్గా ఉండి కమ్మగా ఉంటేనే ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. తినడానికి కూడా మనం ఇష్టంగా తింటాం. కాస్త పులిసిపోయింది అనుకోండి, అంత ఇష్టంగా తినాలనిపించదు, కాస్త వాసన వస్తూ ఉంటుంది, గొంతు సంబంధమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెరుగు పులవకుండా ఫ్రెష్గా ఉండాలంటే పెరుగు నిల్వ ఉంచిన కప్పులో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క కనుక వేసుకున్నట్లయితే పెరుగు చాలాసేపు బయట ఉన్నా కూడా తాజాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు జంటగా వంట. ఓకే లేఖ్యా, మరి నీతో పాటు కలిసి వంట చేయడానికి నీ కో పార్టిసిపెంట్ని ఇంకొకరిని పిలిచేద్దామా? ఎస్ అక్క. రెడీగా ఉన్నావా? ఓకే, వారెవరు కాదండి, పాడుతా తీయగాలో సెకండ్ రన్నర్ అప్ శృతి. సో వెల్కమ్ శృతి. శృతి హాయ్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మన వ్యూవర్స్ కూడా చెప్పేస్తావా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ, చక్కగా నవ్వుతున్నావు, బాగుంది. థ్యాంక్స్ అక్క. ఓకే, సో ఎప్పుడు ఇలాగే ఉంటావా నవ్వుతూ? ఇప్పుడు నీ వంతే వంట చేయడం, మరి అయితే నువ్వు ఎప్పుడు వంటలు చేస్తూ ఉంటావా ఇంట్లో? కొద్దిగా కొద్దిగా అమ్మకి హెల్ప్ చేస్తూ అలా. అంతేలే, ఇంకా ఫ్యూచర్ ఉంది కాబట్టి పన్నీర్ ఫ్రై. అబ్బో, అవి కూడా చేస్తావా? స్నాక్ లాగా. స్నాక్స్. ఓ పర్వాలేదు, అంతవరకు వచ్చేసి అనమాట నీకు. గ్రేట్ అయితే. సో లేఖ్యా, ఇప్పుడు నువ్వు వంట చేయి ఫస్ట్. ఇప్పుడే వచ్చింది కాబట్టి శృతి నెక్స్ట్ చేస్తుంది. లేఖ్యా ఏ వంట చేస్తాం మరి? చీజ్ కార్న్ రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చీజ్ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చీజ్ 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, క్యాప్సికం 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పన్నీర్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1. లేఖ్యా మొదలు పెట్టద్దాం మరి. ఎస్ అక్క. సో ముందుగా కొంచెం ఆయిల్, నూనె. ఎస్. కొంచెం బటర్. బటర్. సో నూనె బటర్ 2 అన్నమాట. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు. కారం బాగానే తింటాం అన్నమాట. పన్నీర్. పన్నీర్. ఓకే. కొంచెం వేగాలి ఇవి. కార్న్ కూడా వేసేస్తావా? కార్న్ ఉడికించుకున్నది. కార్న్ ఉడికించుకున్న కార్న్. ఓకే. ఉడికించుకున్న స్వీట్ కార్న్. స్వీట్ కార్న్. నెక్స్ట్ క్యాప్సికమ్. ఓకే సార్. ఎక్కడ నేర్చుకున్నావు లేక ఇది? మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అక్క. అమ్మ దగ్గర? సో స్కూల్లో తీసుకెళ్తూ ఉంటారా ఇవి? తీసుకెళ్తా. సరిపోతుంది అనుకుంటా కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. సో నీ ఫేవరెట్ చీజ్ ఎప్పుడు వేస్తావు? ఇప్పుడే. ఇప్పుడేనా? అబ్బా. సో వేసేస్తావా? ఎస్ అక్క.
అన్నం వేసేస్తాం. మరి సో దీని మీదేనా అన్నం పైనే కదా వేసేస్తాం. కొంచెం అన్నం వేస్తాం. బాస్మతి అన్నం. బాస్మతి అన్నం ఓకే. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసావు పాట పాడడం? ఎల్కేజీ నుంచి. ఎల్కేజీలోనా? ఎల్కేజీలో మరి చిన్నగా ఉంటాం కదా, అర్థం కాదు కదా. చిన్న చిన్న పాటలు అక్క నానమ్మ నేర్పించేది. ఓ మీ నాన్నగారికి బాగా ఇష్టమా? బాగా ఇష్టం నన్ను, అందుకే మా డాడీ దగ్గర చెప్పి జాయిన్ చేసింది క్లాసెస్కి. ఓ అప్పటి నుంచి స్టార్ట్. అంటే ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేసేసావు. అయిపోయింది తీసేసుకుందాం. అయిపోయిందా? డ్రాప్ చేసేనా? ఇప్పుడు కొంచెం చీజ్ గ్రేట్ చేసుకోవాలి. చీజ్ కార్న్ రైస్ రెడీ. సూపర్. చీజ్ కార్న్ రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చీజ్ కార్న్ రైస్ తయారీ విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి, స్వీట్ కార్న్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, ఉడికించిన స్వీట్ కార్న్, క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, గరం మసాలా, తురిమిన చీజ్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన చీజ్ వేసి సర్వ్ చేసుకుంటే చీజ్ కార్న్ రైస్ రెడీ. చీజ్ కార్న్ రైస్ రావుగారు చూడండి, టెంప్టింగ్ ఉంది. అమ్మగా కారంగా కొంచెం స్లైట్ కారం ఉన్నది, కానీ ఆ చీజ్ వల్ల మంచి టేస్ట్. సో లేకి నీకు ఎలా ఉంది? బాగుంది అక్క. బాగుందా? సో చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క. సో మీ అమ్మకి కంగ్రాట్స్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అప్పడాలు, వడియాలు ఇలాంటివి వేయించుకునేటప్పుడు కాసేపు ఎండలో ఆరబెట్టుకుని ఆ తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే నూనె ఎక్కువగా పీల్చుకోవు, అలాగే ఇవి బాగా తినడానికి కూడా క్రిస్పీగా ఉంటాయి. శృతి ఇప్పుడు నీ వంతే మరి. సో తనైతే రైస్ చేసేసింది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? సీతాఫల్ బాసుంది. సీతాఫల్ బాసుంది బాసుంది తెలుసు. సో సీతాఫల్ తోటే. అమ్మో నీకు వచ్చా కష్టం కదా? లేదు మా అమ్మ నేర్పించింది, ఈజీయే. నార్మల్గా బాసుంది చేస్తారు, కానీ ఇప్పుడు సీతాఫల సీజన్ కాబట్టి సీతాఫలతో చేస్తారు. సీతాఫలతో. సో అమ్మ నేర్పించింది కాబట్టి ఈజీగానే నీకు ఉంటుంది అంటున్నావు. అవునా? సీతాఫల్ బాసుంది మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. సీతాఫల్ బాసుంది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, సీతాఫలాలు 2, కోవా 1/2 కప్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1/2 కప్, పాలు 1/2 లీటర్. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఇవి కొద్దిగా గార్నిషింగ్కి. ఓకే. సో ఇవి కొంచెం వేగాలి కదా, వేగిన తర్వాత తీసేసుకుంటాం. సో గార్నిష్ కోసం అన్నావు కాబట్టి ఇంకా లాస్ట్లోనే వేసుకున్నాను. సో ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? లేదు, తెలుగు రుచి కోసం నేర్చుకున్నాను, ఒకసారి చేశాను. ఓ అయితే సో ఒకసారి ఇంట్లో ట్రైనింగ్ అయ్యి వచ్చేసావు అనమాట, అంతేనా? ఫస్ట్ టైం ఇంట్లో చేసి ఉంటావు కదా, ఇప్పుడు అమ్మ ఏమన్నారు? బాగుంది అన్నారు. బాగుంది అన్నారు అంతే కదా, ఏం చేసినా కూతురు బాగుందని అంటారు మరి తల్లి కదా. ఓకే సార్. ఇప్పుడు ఆల్రెడీ మరిగించుకున్న పాలు అంటే చిక్కగా అవ్వాలి. ఒకసారి మరిగించుకున్నప్పుడు హాఫ్ అయ్యేటట్టు అంత చిక్కగా చేసుకుని పెట్టుకోవాలి. అంటే 2 కప్పుల పాలు మనం మరిగితే 1 కప్పుకి అయ్యే అంతగా మరిగించుకోవాలి. పంచదార వేసుకోవాలి. పంచదార వేసేసి పంచదార మొత్తం కరిగిపోవాలి. అవును. ఓకే. కొద్ది టైం పడుతుంది.
గ్రేటెడ్ కోవా వేసుకోవాలి. కోవా తురుమేసుకున్నా కోవానా? కోవా అంటే నాకు ఎలా ఉందంటే ఇంకా సీతాఫలం వేయలేదు కానీ ముందుగానే సీతాఫలం వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదా. నువ్వే ఏజ్లో స్టార్ట్ చేసావు నేర్చుకోవడం? యూకేజీ. ఎల్కేజీ యూకేజీ అవునా? సో ఇక్కడ నాన్నమ్మ గారికి ఇంట్రెస్ట్, సో నీకు ఇంట్లో అంటే ఇంట్రెస్ట్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్క మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేది అక్క, సో నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని. అంటే కొన్నిసార్లు హమ్ చేస్తుంటే మా అమ్మ కూడా లైక్ మ్యూజిక్ బాగా వస్తుంది అనిపించి జాయిన్ చేసింది. అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే. అక్క కూడా మ్యూజిక్ క్లాస్లోనే ఉన్నా? సో అక్క తర్వాత నువ్వు ఉన్నావు, సో నువ్వు మాత్రం పాడుతా తీగాల్లోకి వచ్చావు అంతేగా. ఓకే సూపర్. కోవా కూడా కరిగిపోయినట్టుందిగా. నెక్స్ట్ సీతాఫలం. సీతాఫలం గింజలన్నీ తీసేసుకుని పెట్టుకోవాలి. నీకు సీతాఫలం ఇష్టమా? చాలా చాలా. తెలిసి చాలా మందికి ఇష్టంతో ఉంటారు సీతాఫలం కదా. సీజన్ రాగానే సీతాఫలం ఒకటి, మామిడి పళ్ళు ఒకటి. సో నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. యాలకుల పొడి. ఆహా యాలకుల పొడి ఏం కానీ చూడు వాసన కదా. ఓకే సరిపోతుందా? సరిపోతుంది. సో ఇంతకీ మెయిన్ అసలు మీరు ఇంత బాగా పాడుతున్నారు అని అంటే దానికి మెయిన్ కారకులు ఉంటారు కదా, గురువులు. సో ఎవరెవరు గురువులు? ఫస్ట్ నేను గంగాధర్ గారి దగ్గర నేర్చుకున్నాను, తర్వాత ప్రస్తుతం శ్రీస్వామి వారణాసి గారని నేర్చుకుంటున్నాను, ఇంకా లలిత సంగీతం శ్రీకె రామాచార్య గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ముగ్గురు గురువులు అయితే అంతేగా. ఇంకా సులభం. నేను శాస్త్రీయ సంగీతం శ్రీమతి మొక్కరాల కామేశ్వరి గారి దగ్గర నేర్చుకుంటున్నాను, లలిత సంగీతం రామాచార్య గారి దగ్గర ఎల్ఎంఏలో, ఇంకా విద్యాభారతి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడు మూవీ సాంగ్స్ కోచింగ్కి వెళ్ళలేదు, సో పాడుతా తీగాల్లోకి వచ్చాక నేను ఫస్ట్ రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ అయిన ప్లేస్లో శ్రీవాణి గారు ఉండే, ఆవిడే నాకు ఫస్ట్ ఆడియో రికార్డింగ్ చేయించారు. సో ఆవిడ మూవీ సాంగ్స్కి మీరు వసంత సుబ్బలక్ష్మి గారి నేర్చుకుంటే బాగుంటుంది అని సజెస్ట్ చేశారు. సో నేను పాడుతూ తీయగాకి ట్రైనింగ్ వసంత సుబ్బలక్ష్మి గారి తీసుకున్నాను. ఇంకా విద్యాభారతి గారు రామాచారి గారు ఎప్పుడు నా గురువులు, లైక్ నేను ఎప్పుడు కాలేజ్ డౌట్స్ అడిగినా నాకు ఎప్పుడు ట్రైన్ చేస్తూనే ఉంటారు. ముగ్గురు 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 సో ఇటు ఇటు ముగ్గురు ముగ్గురు గురువులు అయ్యారు ప్రస్తుతానికి. సూపర్. ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తో. సో ఇప్పుడు సీతాఫల్ బాసుంది రెడీ. సూపర్ థ్యాంక్ యూ. సీతాఫల్ బాసుంది మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. సీతాఫల్ బాసుంది తయారీ విధానం, ముందుగా పాలను మరిగించి చిక్కపడనివ్వాలి. సీతాఫలాలు గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో పాలు పోసి మరిగాక పంచదార వేసి మరగనివ్వాలి. దీనిలో కోవా సీతాఫల గుజ్జు యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీతాఫల్ బాసుంది రెడీ. సీతాఫల్ బాసుంది. సీతాఫల్ అంటేనే సౌండ్ అంటే అంత బాగుంటుంది, ప్లస్ బాసుంది తోటి అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ప్లస్ నట్స్. రావు గారు సూపర్ గా ఉంది టేస్ట్ వైస్. నాకు షుగర్ కూడా ఓకే, నాట్ టూ మచ్ అనిపించలేదు. ఓన్లీ బాసుంది అంటే కొంచెం పలచగా ఉంటుంది, అంటే కొంచెం థిక్ అయిపోయింది, ఇంకా కొంచెం పలచగా పెట్టచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే బాసుందిలో డిఫరెంట్ వేరే
నట్స్ వస్తాయి, చిరంజీ అంటారు కదా, అది కొంచెం క్రష్ చేసేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం ఎన్హాన్స్ ఉంటుంది అనమాట. అదర్వైజ్ బాగుంది. సో శృతి, ఈసారి అవి కూడా ట్రై చేసేద్దాం. ఓకే, మరి మీరు కనుక మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం అంటే తెల్లగా మల్లెపువ్వులాగా ఉండాలి అంటూ ఉంటారు మనలో చాలామంది. మరి అలా అన్నం వండుకోవాలి అంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. అన్నం వండుకునేటప్పుడు అందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుని ఉడికించుకున్నట్లయితే అన్నం బాగా తెల్లగా మల్లెపువ్వులాగా రావడమే కాకుండా పొడి పొడిగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. ఓకే, సో రైసు స్వీటు అయిపోయింది. రావు గారు, ముందు కూర మీరే మొదలు పెట్టారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఫైనల్గా మనం కూడా ఒక స్వీట్ చేద్దాం. ఒక స్వీట్ అయిపోయింది, ఇంకో స్వీట్. ఎస్, బేకరీ. హా, కేక్లు ఏవో మఫిన్స్, డ్రై ఫ్రూట్ మఫిన్స్. డ్రై ఫ్రూట్స్ మఫిన్స్ ఇష్టమా? సరే, సూపర్. డ్రై ఫ్రూట్ మఫిన్స్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. డ్రై ఫ్రూట్ మఫిన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కోడిగుడ్లు 2, మైదా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి చిటికెడు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెన్న 1 కప్పు, ఉప్పు చిటికెడు. రావు గారు, రెడీ? ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, ఈజీగా చేసేయచ్చు. అంటే కేకులు, ఈ మఫిన్స్, బేకరీ ఐటమ్ అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, అవి ఫాలో చేసుకుని స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు త్వరగా వచ్చేస్తుంది. సో దానికి కొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట. కొంచెం ప్రాక్టీసా? మీరు అలా కంగారు పెట్టుకోండి. అసలు ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటారు, నేను నేర్చుకోవాలని చాలా ఇంటెన్షన్తో ఉన్నాం ఇక్కడ. కానీ నేను ఈజీగా చూపిస్తాను కదా, నమ్మకం మాకు. ఇప్పుడు ఏమి వేస్తున్నారు మీరు? బటర్. బటర్ మామూలుగాని మఫిన్ కానీ కేక్స్ కానీ బటర్ ఎక్కువ పడుతుంది కదా. అవును. సో ఫస్ట్ ఇది కొంచెం మెల్ట్ చేసుకోవాలి, అంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి, రూమ్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు షుగర్ వేసుకుందాం. పంచదార, అది పంచదార కరిగేదాకా కలపాలా లేక మామూలుగా కలిపేస్తే చాలా? కరిగేదాకా కలపాలా? సో ఇప్పుడు పంచదార కరిగేదాకా మీరు కలపాలన్నారు, దాని బదులు మనం పొడి వేసేసుకోవచ్చు. సో రావు గారు, మీరు పంచదార కరిగేదాకా కలుపుతుండండి. ఈరోజు మేము న్యూ ఇయర్ కాబట్టి అందరూ అలా యాంగ్జైటీ చూస్తూ ఉంటారు కాబట్టి చూసే వాళ్ళందరూ అలా స్వింగ్లో ఉండేటట్టు ఒక పాట కావాలి మరి నాకు. రెడీయా? మీరు అనుకోని ఒకటి పాడేయండి నా కోసం. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, కమ్మున కూసోని అడే, కుదురుగా నిల్సోని అడే, సన్న సన్నగా నవ్విండే, కుడుకే గాయబు చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే, పిల్లారే నుక్క పిల్లగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే అన్నాడే, ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉంటా సీదా చేసిండే. సూపర్. సో రావు గారు, ఎంతవరకు వచ్చింది పంచదార? మెల్ట్ అయింది. ఇప్పుడు ఎగ్ వేద్దాం అన్నమాట, కోడిగుడ్డు. సో అంత జాగ్రత్తగా తీస్తున్నారంటే ఎల్లో రాకూడదా? ఎల్లోనే కావాలి. ఎల్లో కావాలా? ఓ ఓకే. సో చందమామని వేసేసుకున్నారు. రెండు చందమామలు. ఎస్. ఇప్పుడు ఇది కూడా కొంచెం మిల్క్ పోసుకుందాం. ఇవి కాచిన పాల పచ్చిపాల? ఏదైనా పర్లేదండి, పచ్చిపాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేస్తాం కదా. ఇప్పుడు మీరైతే కాచిన పాలు వేసుకున్నారు? లేదు, రెగ్యులర్ పచ్చిపాలు. సో ఇంగ్రీడియంట్స్ కంటే కలిపే ప్రాసెస్ చాలా పెద్దగా ఉన్నట్టు అంతే కదా. మంచి స్వీట్ తినాలంటే, మంచి మఫిన్స్ తినాలంటే ఇదే ప్రొసీజర్ అన్నమాట. ఓకే, ఒకవేళ కోడిగుడ్డు వద్దు అనుకుంటే? సో పాలు అంటే మీకు ఎగ్ వద్దంటే పాలు, పెరుగు, నూనె
పాలు పెరుగు నూనె పెరుగు కూడా వద్దు పాలు నూనె బటర్ ఈ మూడు తోటి బేకింగ్ పౌడర్ వేసుకుంటే మీకు ఫ్లఫీనెస్ వస్తుంది. ఓ సో ఇది కూడా కొంచెం పోసేసుకో కొద్దిగా పాలు ఇప్పుడు మైదా అన్నమాట మైదా పిండి ఇప్పుడు కొంచెం సినమన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి ఇంకోటి ఏంటంటే మీరు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ఆల్టర్నేట్ చెప్తున్నారా లేకపోతే రెండు యాడ్ చేసుకోవచ్చు ప్లస్ మీ దగ్గర ఇది లేదంటే వెనీలా మట్టు కూడా వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. దాని తర్వాత ఈ బేకింగ్ పౌడర్ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది సో అది కూడా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి కొంచెం ఉప్పు వేశారు అవును. ఓకే డ్రై ఫ్రూట్స్ అన్నమాట కాజు కిస్మిస్ బాదం పిస్తా అన్ని సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. సన్నగా కాదు కొంచెం పలుకు ఉండేటట్టు ఉండాలి ఎందుకంటే మీరు తినేప్పుడు ఆ క్రిస్పీనెస్ రావాలి కదా. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసారు. సో ఇది రెడీ అన్నమాట. ఓకే ఇప్పుడు మన దగ్గర యాక్చువల్గా మఫిన్ ట్రే ఒకటి ఉంటుంది అనమాట. ఈ మఫిన్స్ ఏదంటే ఎలాగంటే దీంట్లో ఫిల్అప్ చేసి ఆ ట్రేలో పెడితే మీకు షేప్గా వస్తుంది. ఓకే ఇప్పుడు ఇలా పెడితే మనకి కొంచెం అటు ఇటు ఉంటుందా అటు ఇటు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి ఖచ్చితంగా ఓవెన్ ఉండాల్సిందేనా? అంతే ఓవెన్ ఖచ్చితంగా ఉండాలి. ఓవెన్ ఉండాలి అండ్ మీరు అన్నిటిగా ట్రే కూడా ఉంటే ట్రే కూడా ఉంటే కంపార్ట్మెంట్స్ లో మీకు కరెక్ట్ గా షేప్ వస్తుంది. అప్పుడే మీకు రైజ్ చూడడానికి కూడా పైన కూడా అదేంటి ఫ్లఫీగా పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటవుతుంది అంటే ఇప్పుడు ఇలాగే బేక్ చేస్తే కొంచెం ఫ్లఫీనెస్ కొంచెం ఇలా వెడల్పుగా వచ్చి ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే సాఫ్ట్ కదా టెక్స్చర్ దానివల్ల అన్నమాట. అంటే బేకరీ పని చేయడానికి మీకు పేషెన్స్ కావాలి. ఇది ఇప్పుడు మనకి ఎంత టెంపరేచర్ లో చేయాలి? 220 లో ఒక 20 మినిట్స్ చూసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు కలర్ కరెక్ట్ గా లేదంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనిపైన గార్నిష్ అన్నమాట జీడిపప్పు ఇప్పుడు అవన్నీ అనమాట సెట్ అనమాట. ఓకే మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యాలీఫ్లవర్ లాంటి వంటకాలు చేసుకున్నప్పుడు వండేసుకున్న తర్వాత వాటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని ఉడికించేటప్పుడు కొద్దిగా పాలు కూడా వేసుకొని కూర చేసుకున్నట్లయితే క్యాలీఫ్లవర్ కూర బాగుండడమే కాకుండా కలర్ కూడా చేంజ్ అవ్వదు. చిట్కా చూసారుగా రావు గారు. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. సో ఈలోపు ఒక పాట వేసుకుందాం. సో ఏదైనా ఒక పాట ఇద్దరు కలిసి. నీ కళ్ళని పట్టుకు వదరనవి చూడే నా కళ్ళు ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తావే కటుకల నా కళ్ళలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే అలా నిట్టు చవట్టే నిష్ఠురపు విలవిలలు రామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా వేసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్న గవసమా అరె నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఇంద్రావతి మానిన ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన వనవిని వినుమా
సామజవర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున సామజవర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున రావు గారు కూడా ఇంప్రెస్ అయ్యారు. సో మీ మఫిన్స్ ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేయండి మరి. ఓకే సూపర్ నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. వెల్కమ్ రావు గారు. ఎస్ వెళ్ళండి. వావ్ మీకు నేను చెప్పాను కదా ఆ మఫిన్ మోల్డ్స్ ఉంటే మీకు కరెక్ట్గా ఇది వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఏంటంటే కొంచెం ఫ్లాట్ అయిపోయింది. ఓకే అంటే మాకు మీరు ఎలాగనేది ప్రాసెస్ అది చెప్పారు కాబట్టి ఒకవేళ అలా కావాలనుకునే వాళ్ళు అలాగా ఉంటుంది ఇలానే. ఓకే మఫిన్స్ అయితే వచ్చేసాయి కదండి టేస్ట్. ఓకే కదా మనకి స్వీట్ ఉండాలి. ఎస్ సో డ్రై ఫ్రూట్ మఫిన్స్. థ్యాంక్ యూ డ్రై ఫ్రూట్ మఫిన్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. డ్రై ఫ్రూట్ మఫిన్స్ తయారీ విధానం. ఒక బౌల్లో వెన్న పంచదార వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కోడిగుడ్డు పాలు మైదా దాల్చిన చెక్క పొడి బేకింగ్ పౌడర్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్ మౌల్లోకి తీసుకుని ఓవెన్లో 220 degrees వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ మఫిన్ రెడీ. డ్రై ఫ్రూట్ మఫిన్స్ రావు గారు మీరే చేస్తారు కాబట్టి గెస్ట్లు తీసుకోండి. ఇంకా రవ్వ సాఫ్ట్గా ఉంది, పైన వచ్చే లేయర్ అంతలోనూ క్రిస్పీగా ఉంది. నిజంగా బయట కొనుక్కునే బదులు ఇంట్లో సాఫ్ట్గా ఉండాలి సైడ్, ఎందుకంటే కొంచెం ఓవర్ బేక్ అయిన వల్ల మీకు ఆ క్రిస్పీనెస్ వచ్చింది. కానీ బాగుంది క్రిస్పీగా ఉండడం వల్ల. ఓకే టేస్ట్ పరంగా కూడా సాఫ్ట్ నుంచి కొంచెం మధ్య మధ్యలో, ఇప్పుడు అట్టు చూడండి మధ్యలో మెత్తగా ఉండే చుట్టూ క్రిస్పీగా ఉండేది నచ్చుతుంది కదా. నిజంగా అలాగే ఉంది. డెఫినెట్గా టేస్ట్ చేసే వాళ్ళు కూడా అలా అంటారు బాగుంది ఎలాగో క్రంచినెస్. పైగా ఇంట్లో చేసుకునే ఫుడ్ ఎలా అయినా ఎంజాయ్ చేస్తామండి, డౌటే లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే మరి ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులు బియ్యం ఇలాంటివి త్వరగా ఉడకాలి అనుకుంటే కాస్త వేడి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకున్నట్లయితే తొందరగా ఉడుకుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ శనగాకు మటన్ కూర. శనగాకు అనేది మిగతా ఆకుకూరలన్నిటికీ కంపేర్ చేస్తే దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ డెఫినెట్గా ఎక్కువ ఉంది, అలాగే ఇందులో పొటాషియం వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రెసిపీలో బ్యూటిఫుల్గా 2 vegetable హై ఫైబర్ ప్లస్ ఒక హై ప్రోటీన్ కాంటెంట్ ఉన్న మటన్ కంబైన్ చేసి చేశారు కాబట్టి మిగతా రెగ్యులర్ మటన్ కర్రీ కంటే దీనిలో ఫైబర్ ప్లస్ పొటాషియం అండ్ ప్రోటీన్ కంటెంట్ అనేవి మనకి ఎక్కువ క్వాంటిటీలో లభిస్తాయి. సో మనం నాన్ వెజిటేరియన్ చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఇలా కాంబినేషన్లో ఈ రెసిపీ ఐడియల్గా తీసుకుంటే మనం ఒక న్యూట్రిషియస్ ట్విస్ట్ అనేది ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చీజ్ కార్న్ రైస్. చీజ్లో 50% ఫ్యాట్ 50% ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనము క్వాంటిటీ ఎప్పుడూ కూడా లిమిటెడ్గా ఓన్లీ టేస్ట్ ఇచ్చేటట్టు వాడుకోవాలి. కార్న్ స్వీట్ కార్న్ స్పెసిఫిక్గా చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చా లేదా అని. మీరు ఇలా వెజిటబుల్ రైస్లో వేసుకున్నా లేకపోతే ఓన్లీ కార్న్ బాయిల్ చేసి ఒక స్నాక్ లాగా తిన్నా కూడా మనకి వెజిటబుల్ బేస్డ్ ఐటమ్ కాబట్టి ఒక హై ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఈ పర్టిక్యులర్ రెసిపీ ఒక సింపుల్ రెసిపీ, సో ఎప్పుడైనా జస్ట్ ఒక టేస్ట్ వేరియేషన్ కోసం చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ సీతాఫల్ బాసుంది. మిగతా ఫ్రూట్స్ అన్నిటికీ కంపేర్ చేస్తే సీతాఫల్లో క్యాలరీస్తో
పాటు కాల్షియం ఇంటేక్ కూడా, కాల్షియం కాంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందనో, చలి జలుబు వస్తుందనేమో చాలామంది పేరెంట్స్ పిల్లలకి సీతాఫలం అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అదొక సీజనల్ ఫ్రూట్. ఆ పర్టిక్యులర్ సీజనల్లో చలికాలం వచ్చేది ఎందుకు అంటే ఆ ఇమ్యూనిటీ పెంచడానికి వస్తుంది. ఈ రెసిపీలో రెగ్యులర్ బాసుందితో పాటు ఆ సీతాఫల్ వేసి తయారు చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ టేస్ట్, ప్లస్ మనం ఆ షుగర్ కాంటెంట్ ఏదైతే యాడ్ చేస్తామో అది ఎంతవరకు తగ్గించి మనం న్యాచురల్ షుగర్, న్యాచురల్ ఫ్రూట్ షుగర్ యాడ్ చేస్తే టేస్ట్తో పాటు న్యూట్రియంట్స్తో పాటు తక్కువ క్యాలరీస్, తక్కువ షుగర్ తిన్నట్టు అవుతుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ డ్రై ఫ్రూట్ మఫిన్స్. మనం మఫిన్స్ కానీ, కుకీస్ కానీ, బిస్కెట్స్ కానీ ఎప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసినా కూడా దానిలో మైదా పిండి ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంచెం బటర్ ఉంటుంది. కాబట్టి మనం చాలా తక్కువ తీసుకోవాలి అన్న ఒకటి, ఒక క్లారిటీ అయితే ఉండాలి. కాకపోతే అది మనం తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంట్లో స్పెసిఫిక్గా తయారు చేసినప్పుడు దానిలో డ్రై ఫ్రూట్ కాంటెంట్ కనుక ఎక్కువ యాడ్ చేయగలిగితే మన ఫ్యామిలీకి మోర్ ఫ్రీక్వెంట్గా మనం ఆఫర్ చేయగలుగుతాం. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చు. మరి ఇవాళే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్. ఓ, పాటలు, వంటలు, టేస్ట్లు కూడా అయిపోయాయి. మరి న్యూ ఇయర్ అంటే కేక్ కటింగ్ లేకపోతే ఎలాగా కదా? సో కేక్ కూడా కట్ చేసేద్దామా? మరి పాటతో పాటా? ఇంకా సూపర్. చలో మరి మీరు స్టార్ట్ చేయండి, అందేసుకుందాం. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన పాటల ఒడిలో పొరి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణల మీతే వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పడిసారా? సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో రావు గారు, అసలే నాకు మీరు తెలుగు రుచి పార్ట్నర్ కాబట్టి ఇదిగో నా తరఫు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ మరొకసారి మీకు కూడా. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అని తల్లి, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. సో మరొక్కసారి మీ ఇద్దరికి విష్ యూ వెరీ 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 ఆల్ ది బెస్ట్. ఇద్దరు మంచి సింగర్స్ అయిపోయి, బెస్ట్ సింగర్స్ అయిపోయి మళ్ళీ మరొక్కసారి ఇలాగే మనం కలిసి పాడుకుంటూ కేక్ కట్ చేసేసుకోవాలి, ఓకేనా? చూసారు కదండి, మేమైతే న్యూ ఇయర్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు కూడా అలాగే చేసుకున్నారనుకుంటున్నాము. మరి ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసారు కదా, అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసిపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. చూసారు కదండి, ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్, తెలుగు రుచి. మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్.